పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీ అనగా పిఎఫ్ఐ ఉగ్ర భాగోతం దాడులతో వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా పిఎఫ్ఐ ఆఫీసులు అలాగే సభ్యుల ఇళ్లపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంస్థలు దాడులు జరిపాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు సహా పదమూడు రాష్ట్రాల్లోనూ అధికారులు ఒకేసారి వంద స్థావరాల్లో ఆకస్మిక దాడులు చేశారు దాదాపు వంద మందికి పైగా పిఎఫ్ఐ సభ్యులను ఈ దాడుల అనంతరం అరెస్ట్ చేశారు ఈ మొత్తం ఆపరేషన్ను కేంద్ర హోంశాఖ పర్యవేక్షిస్తోంది ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇవ్వటం శిక్షణ శిబిరాల నిర్వహణ ప్రజలను ఉగ్రవాద సంస్థలో పిఎఫ్ఐ చేర్చిందని ఎన్ఐఏ అధికారుల దర్యాప్తుల్లో తేలింది మొత్తం రెండు వందల మందికి పైగా ఎన్ఐఏ అధికారులు ఇతర సిబ్బంది వీటిలో పాల్గొన్నారు ఈ సంస్థ యుఏఈ ఓమన్ కతార్ కువైట్ బహ్రెయిన్ సౌదీ అరేబియా వంటి దేశాల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి నిధులు వసూలు చేసి ఈ నిధులను హవాలా మార్గంలో తరలించిందని అలాగే బోగస్ బ్యాంక్ అకౌంట్ల ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడిందని తేలింది ఈ క్రమంలోనే హైదరాబాద్లోని గుట్టలోని పిఎఫ్ఐ కార్యాలయంలో తనిఖీలు చేసి హాట్ డిస్క్ పెన్ డ్రైవ్లు పత్రాలను స్వాధీనం చేసుకుంది ఆ తరువాత పిఎఫ్ఐ ఆఫీస్ను సీజ్ చేసి విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ అధికారులు నిర్వాహకులకు సూచించినట్లు తెలుస్తోంది తెలంగాణలోని హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ అలాగే ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు కర్నూల్ నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇదిలా ఉండగా ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ దినకర్ గుప్తా సహా పలువురు కీలక అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిఎఫ్ఐ మాజీ కోశాధికారి నదీంను అదుపులోకి తీసుకున్నారు అత్యధికంగా కేరళలో ఇరవై రెండు మందిని అరెస్ట్ చేయగా మహారాష్ట్రలో ఇరవై కర్ణాటకలో ఇరవై తమిళనాడులో పది ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మందిని ఎన్ఐఏ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి